విశాఖపట్నంలో పాలిమర్ కంపెనీలో లీకైన గ్యాస్ పేరు స్టిరిస్. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనిక గ్యాస్. దీనివల్ల మనుషులకు భవిష్యత్తులో అనేక రకాల జబ్బులు వస్తాయి. ఈ గ్యాస్ కారణంగా మనుషుల కంటే పశువులే ఎక్కువగా చనిపోతాయి. ఈ గ్యాస్ పీల్చిన వెంటనే ముక్కులోని పలుచటి పొర దెబ్బతింటుంది. ఆ తర్వాత ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాయి. గంట వ్యవధిలో ఇది లివర్ మీద పనిచేస్తుంది. దీంతో వాంతులు, నోట్లో నురగ వస్తాయి. ఈ గ్యాస్ వల్ల వినికిడి శక్తి నశిస్తుంది. కేంద్రీయ నాడీ మండలం దెబ్బతింటుంది. కళ్ళు తిరిగి తలనొప్పితో పడిపోతారు. ఆలస్యమైతే మరణాలు సంభవిస్తాయి. ఈ గ్యాస్ కారణంగా పశువులు ఎక్కువగా చనిపోవడానికి కారణం కూడా అదే. పశువుల్లో ముక్కు పొరలోకి గ్యాస్ పోవడంతోనే అవి నురగలు కక్కి సృహ కోల్పోతాయి. ఆ తర్వాత వాటి లివర్పై పనిచేసి ప్రాణాలు గ్యాస్ పీల్చిన అరగంటలో పశు మరణాలు సంభవిస్తాయి. మనుషుల్లో అయితే 3 నుండి 4 గంటల సమయం ఉంటుంది. నిద్రలో ఉండి అరగంటకు పైగా గ్యాస్ పీలిస్తే కోలుకోవడం కష్టం. స్టిరిస్ను మొదట 1925లో జర్మనీలో పారిశ్రామిక అవసరాల కోసం వాడారు. ఇథైల్ బెంజిన్ను డీహైడ్రోజినేషన్ చేయడం ద్వారా స్టిరిస్ను ఉత్పత్తి చేస్తారు.